నమ్మని వాడివి ఎందుకు ప్రార్థన చేశావు? ఈరోజు మన క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ విశ్వాసుల్లో పరిపాలన చేస్తున్న ఒక రుగ్మత, ఒక రోగము ఏదైనా ఉన్నది అంటే ఇదే. ప్రార్థిస్తావు కానీ విశ్వసించావు. మీకు జ్ఞాపకం ఉందా? తెలుగులో అన్నా మణి అన్నారు, కానీ మణి అనేది మన వాళ్ళు కలిపినటువంటి పేరు, కానీ ఇంగ్లీష్లో సెయింట్ యాన్, పరిశుద్ధురాలైన అన్నా అనేటటువంటి ఒక స్త్రీ ఉండేది. తాను ఒక కొండ ప్రాంతంలో నివసించేది. తనకు నీళ్లు కావాల్సి వచ్చినప్పుడు ఆ కొండ దిగువ భాగానికి వచ్చి నీళ్లు తోడుకునేది, మళ్ళీ కొండ పైకెక్కి నీళ్లు మోసుకుంటూ పైకెళ్ళేది. ఇలా ప్రతిరోజు కిందకి రావడం, నీళ్ళు మోసుకెళ్ళడం, కిందకి రావడం, నీళ్ళు మోసుకెళ్ళడం. అదే పరిస్థితి అందరికీ ఉంది. ఆ కొండ పైన ఒక బావి ఉంది, అది పాడుబడిపోయింది, నీళ్లు లేవు. తను ఒకరోజు ఇలా కిందకి పైకి, కిందకి పైకి వచ్చి వస్తూ ఎందుకో అనిపించింది ఒకరోజు, ఎందుకు నాకు ఈ తిప్పలు, ఎందుకు నాకు ఈ తిప్పలు అని చెప్పి ఒకరోజు రాత్రి ప్రార్థన చేసింది. ప్రభువా, ఇంత పెద్ద కొండపై నుంచి కింద దాకా నడుచుకుంటా వెళ్ళి ఆ కొండను నెత్తి మీద పెట్టుకుని, చంకలో పెట్టుకుని మళ్ళీ కొండ పైకి రావాలని నా వల్ల కావట్లేదయ్యా, ఓపిక సరిపోవట్లేదయ్యా, అస్తమానం కిందకెందుకు వెళ్ళాలయ్యా, ఈ కొండపైన ఒక నుయ్యి ఉంది కదా, ఒక బావి ఉంది కదా, ఆ బావిని నువ్వు బాగు చేస్తే నీళ్ళు వస్తాయి కదా, నేను ఎందుకు కిందకి వెళ్ళాలి చెప్పి అస్తమానం, నేను ఇంకెళ్ళను అని ప్రార్థన చేసింది. మార్నింగ్ 5 గంటలకల్లా ఒక బింది నీళ్లు తోడడానికి ఒక చేద లేక బకెట్, తాడు కట్టిన బకెట్ తీసుకొని కిందకు వెళ్ళవలసిన ఆ పరిశుద్ధురాలైన అన్న కిందకి వెళ్తిల్లా, పాడుబడిపోయిన నుయ్యి ఉందే అటువైపు వెళ్తుంది. ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు చూసి, నీకేమైనా మతి ఏమైనా పోయిందా, నువ్వు కిందకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాల్సిన దానికి బదులుగా పాడుపడిపోయిన నూడి దగ్గరికి వెళ్తున్నావేమిటి, పాడుపడిపోయిన బావి దగ్గరికి వెళ్తున్నావేమిటి అని చెప్పి వేలాకోలం చేశారు, నవ్వారు. ఆ వేలాకోలాల మధ్య, నవ్వుల మధ్య తాను ఒకటి నమ్మింది, నా ప్రభువుకు చెప్పా కదా రాత్రి చెప్పా కదా, పొద్దున్న వెళ్తానని చెప్పా కదా, ఈ లోపల నా ప్రభువు ఆ బావిని బాగు చేసి ఉంటాడులే అని చెప్పి విశ్వాసంతో వెళ్ళిపోయిందండి అక్కడికి. విశ్వాసంతో వెళ్ళిపోయి మసక చీకట్లో తన బకెట్టు ఆ పాడుపడిపోయినటువంటి నూతిలోకి వేసిందండి. ఆ నూతిలోకి వేసి ఆ బకెట్ నూతిలోకి వేస్తూ ఉంటే ఆ ఊరు వాడందరూ కూడా పిచ్చిదానిలా చూశారంట, దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా, బకెట్ తీసుకెళ్ళి పాడుపడిపోయిన బావిలో వేస్తుంది, దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా అని అందరూ అలా చూస్తూ ఉంటే ఈమెమో నెమ్మదిగా బకెట్తో నీళ్లు పైకి తీసి బిందులో పోసుకుంటా ఉంటే, ఎవరికో జరిగిన దానికే మీకు ఎంత సంతోషమైతే, మరి మీ జీవితంలో జరిగితే ఇంకెంత సంతోషమో ఒకసారి ఆలోచించండి. నా ప్రభు అన్న జీవితంలో చేయగలిగితే నీ జీవితంలో కూడా చేయటానికి ఆయన చాలినవాడో. బకెట్ నిండా నీళ్ళు తోడుకుందట, బిందెలో పోసుకుందట, ఇంటికి పట్టుకెళ్ళిపోయిందట. ఆమె చేసింది ఏంటో చెప్పండి. తను అడిగింది, విశ్వసించింది, క్రియల్లో పెట్టింది. అందుకే ప్రభు అంటాడు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నవంబర్ 11వ తారీఖున మీ అందరికీ తెలుసు, నేను పరిపూర్ణమైన నమ్మకంతో మీ అందరి మధ్య ఒక మాట చెప్పా. ఏమని? ఈరోజు మందిరం కొరకు పునాది వేశాం, జనవరి 1వ తారీఖున ఆ మందిరంలోకి వెళ్ళి తీరతాం, మన ప్రభు మనల్ని తీసుకెళ్తాడు, అక్కడ మనము దేవుణ్ణి ఆరాధిస్తాం అని నేను చెప్పినప్పుడు విన్నవారు ఉన్నారా? చేయి చూపించండి. విన్నారా మీరందరూ? నేనేమైనా బిల్డర్నా? ఒక 100 200 పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినవన్నా ఇప్పుడు దాకా నా జీవితంలో ఒక గుడిసె కూడా కట్టల. కానీ నాకెందుకు నా ప్రభువు మీద అంత నమ్మకం? నా ప్రభువుని నమ్మి చెప్పా. ఏమని? ఇదిగో ఈరోజు నవంబర్ 11వ తారీఖు, జనవరి 1వ తారీఖున మన మందిరంలోకి వెళ్తాం, మన దేవుణ్ణి మందిరంలోనే ఆరాధిస్తాం అని చెప్పడం జరిగింది. 52వ రోజు
ఇదే స్టేజ్ మీద దేవుణ్ణి నేను మహింపరచా, మీరు మహింపరచాను. ఏదైతే మనం అడుగుతామో అడిగింది నమ్మినప్పుడు దాన్ని కార్యములో క్రియలో చూపించుటకు నా దేవుడు చాలినవాడు.